పెద్దపల్లి జిల్లా ఇంక్లైన్ కాలనీలో పాములు కలకలం సృష్టించాయి. ఒకటి కాదు రెండు కాదు 65 నాగుపాము పిల్లలు దొరికాయి. సింగరేణి కార్మికులు ఉండే క్వార్టర్ల చుట్టూ పిచ్చి మొక్కలు చెత్త పేరుకుపోవడంతో పాముల సంచారం పెరిగిందని కాలనీ వాసులు ఆరోపించారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం స్పందించి పిచ్చి మొక్కలను తొలగించాలని సింగరేణి అధికారులు కోరారు. బయటకెళ్ళిందండి బాబా, బయటకెళ్తే అక్కడ బట్టలు ఏం చేసినాం, సారీ తీస్తా ఉంటే అది అతని చెట్టు ఉంది, తులి చెట్టు కాడి నుంచి ఈ పక్క నుంచి కాలు పక్క నుంచే వెళ్ళింది. వెళ్తే పాము పాము అని అంటే 5 నిమిషాలకు మళ్ళా వచ్చింది, వచ్చి మళ్ళీ అటు 5 నిమిషాలకు మళ్ళీ అట్లే ఉంది. చాలా వెళ్ళినాయి మంచి 60-70 కాలు అయితే చాలా వెళ్ళినాయి. మస్తు భయంగా ఉండండి, మాకు చుట్టూ కూడా అంతా చెత్త లేకుండా చేయండి, చేపండి. మాకు బయటకు వెళ్ళామంటే మస్తు ఇబ్బందిగా ఉన్నది, నైట్ అయినా పగలైనా. మా వారి సింగరేణి ఎంప్లాయీ, హెడ్ ఓవర్మెన్ OCP3లో మా పనిచేస్తారు. మేము ఇక్కడ 18 క్లైన్ కాలనీ గోదావరికని ఎంసీ క్వార్టర్స్ లో ఉంటున్నాం. మా 5th బ్లాక్, MC 5th బ్లాక్ లో ఉంటున్నాము. మా బ్లాక్ లో 14 క్వార్టర్స్ ఉన్నాయండి. రౌండ్ అబౌట్గా మాకు ఖాళీ ప్లేస్ ఉంది, ముందు వెనక ఇటు పక్కన అటు పక్కన. దాంతో బాగా చెత్త చెదారాలన్నీ బాగా జమ అయిపోయి ఊరికే పాములు వస్తున్నాయండి. మా వాళ్ళు షిఫ్ట్స్కి వెళ్తారు, ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్. నైట్ షిఫ్ట్ అంటే లేట్ హౌస్లో వెళ్ళాలి, సెకండ్ షిఫ్ట్ అంటే లేట్ హౌస్లో రావాలి. వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మొన్న రీసెంట్గా నాగుంపం పెద్ద పాము మేము చూస్తుంటేనే వచ్చింది, ఆ రంధ్రంలోంచి వచ్చింది. ఆ పాములు అతను వచ్చినా కూడా పట్టుకోలేకపోయాడు. ఏం బాగుంటుంది?